నాలుగు కరెక్ట్ గా ఉండాలి అందుకని ఇక్కడ ఐదు కారకాలతో కూడుకున్నటువంటి ఒక చక్కటి ఒక యజ్ఞాన్ని ఒక కర్మనే యజ్ఞంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ బ్రహ్మార్పణం అర్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మ హోత బ్రహ్మ గంతవ్యం బ్రహ్మ అగ్ని బ్రహ్మ బ్రహ్మకర్మ సమాధిన అంటే బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం ఈ ఐదు చూడండి అర్పణం బ్రహ్మ అంటే నేను అర్పించేటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మనే అది పరమాత్ముడే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం యజ్ఞం చేస్తున్నాం కదా మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ ఒక యజ్ఞం చేస్తున్నారు దేనికోసం యజ్ఞం చేస్తున్నారు ఒక సంకల్పం నాకు ఈ రుద్రహోమం చేయమన్నారు ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడడానికి అపమృత్యు దోషం తొలగడానికి లేదు లక్ష్మీ యాగం చేయమన్నారు ఎందుకు నాకు ఐశ్వర్యం కలగడానికి దారిద్ర్యం తొలగడానికి సరస్వతి హోమం చేయమన్నారు ఎందుకు నాకు బుద్ధి పెరగడానికని కానీ గుర్తుపెట్టుకోండి నాకు ఏదో కలగడానికి నేను దేన్ని దేన్ని వాడుకుంటున్నాను బాగా ఆలోచించండి బయట ఇటుకలని హోమగుండంగా పెట్టాను లోపల ఇసుక పోశాను అందులో అగ్ని పెట్టాను సమిదలు పెడుతున్నాను ఆవు పాలు పితికి దాన్ని కాచి తోడు పెట్టి చిలికి దాన్ని వెన్న చేసి కాచి దాన్ని నెయ్యి చేసి దాన్ని హోమంలో వాడుతున్నాను బియ్యం పొలంలో పండినటువంటి ధాన్యాన్ని దంచి దాన్ని అన్నంగా మార్చి బియ్యంగా చేసి ఆ బియ్యాన్ని నేను హవిస్సుగా చేసి హోమం చేస్తున్నాను అంటే లోపల నేను బాగుపడడానికి బయట ప్రకృతిలో పరమాత్మ వస్తువులే వాడుకొని పరమాత్ముణ్ణే అడుగుతున్నాం నేను ఏంటి ఇందులో ఇన్వాల్వ్మెంట్ నాది నేనేం చేశాను ఒకవేళ సపోజ్ నా బుర్ర మీదనే హోమగుండం పెట్టి ఇక్కడే కాల్చుకుని అప్పుడు భగవంతుడు నాకు చెయ్యంటే వాడు అనుకుంటాడు అబ్బో వాణ్ణి వాడు కాల్చుకుని నన్ను అడుగుతున్నాడు ఇవ్వొచ్చని వాడిదే అన్ని కాల్చేసి వాణ్ణే కాలుస్తూ నాకు ఇది ఇవ్వని అడుగుతున్నాం ఇదేంటండి నాకు అర్థం కావట్లేదు ఇటుకల వాడిదే సమిదల వాడివే ఆవు వాడిదే నెయ్యి వాడిదే పొలము వాడిదే భూమి వాడిదే అందులో పండినది వాడిదే చేసేది వాడిదే అగ్ని వాడే చేసే నా ఉపాధి వాడే అన్ని వాడై ఉన్నాడు ఈ శరీరము వాడిదే లోపల ప్రాణము వాడిదే అన్ని తానై ఉన్నాడు సర్వము తానైన వాడెవ్వడు అన్నాడు పోతన ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వమూ తానైన వాడెవ్వడు యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః అన్నాడు బాగా ఆలోచించండి కాబట్టి ఇన్ని కారణాలన్నీ కూడా వాడైనప్పుడు కానీ ఒక్క సంకల్పం నాకు ఒంట్లో బాగుండాలి ఇది వాడిని అడుగుతున్నాం అంటే వాడినే కాల్చి వాడినే మన హోమంలో కాల్చేసి అంటే ఇటుక రూపంలో ఉండేది వాడే మట్టి రూపంలో ఉండేది వాడే ఇసుక రూపంలో సమిదలు వాడే అగ్ని వాడే అన్నీ తానై ఉన్నాడు వాడినే కాల్చి నాకు సుఖాన్ని ఇవ్వమని అడుగుతున్నాను ఇది కర్మకుండే అజ్ఞానం ఇక్కడ జ్ఞానం అంటుంది ఒక్కసారి ఒక వ్యక్తి కనుక ఆ ఇటుకలన్నీ పరమాత్మగా భావించి సమిదలు పరమాత్మగా భావించి ఇసుక పరమాత్మ అయిపోతే అక్కడ అగ్ని పరమాత్ముడైపోతే అంతా పరమాత్మమయమైపోతే నేను శరీరము పరమాత్ముడైపోయి అన్నీ పరమాత్మమయమైపోతే ఇక అడిగేవాడెవడు ఇచ్చేవాడెవడు సర్వము తానైన వాడెవ్వడు ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఆ స్థితిలో ఆలోచించినప్పుడు ఆ స్థితిలో నిలబడి చేసే ప్రతిదీ కూడా యజ్ఞమైపోతుంది ఎందుకని పరమాత్మ స్వరూపమే మిగిలిపోయాడు పరమాత్మ కంటే ఇక్కడ అన్యత్ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మత్త పరతరం కించిత్ నా అన్యత్ అస్తి నాకంటే అన్యమైనది ఏది లేదు అర్జున ఉండేది నేనే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ నాకంటే అన్యమైనది ఏది లేదు అని పరమాత్ముడు మొత్తుకుంటున్నాడు మనమేం చేస్తున్నాం వాడిని వేరుగా చేసి మనల్ని వేరుగా లాక్కొచ్చుకుని మన వేరుపాటుతనాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం ఒంటరిగా బ్రతకడం కోసం బ్రతకడానికి చావ చచ్చి వాడి దగ్గర నుంచి అడుక్కుని నేను ఒంటరిగా అలానే బ్రతుకుతానని తాపత్రయపడి బతికే తాపత్రయం చేస్తున్నాను తప్ప మన ఒంటరితనాన్ని పక్కకు పెట్టి పరమాత్మ నేను నీవాడిని అని వాడికెందుకు సరెండర్ కాలేకపోతున్నాం వాడికెందుకు మనం శరణాగతి పొందలేకపోతున్నాం వాడితో మమేకం కాలేకపోతున్నాం ఎందుకు అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని తొలగించి ఒక్కసారి చూస్తే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అందుకనే ఆ స్థితిలో నిలబడి చేసేది అర్పణం బ్రహ్మ హవిస్సు బ్రహ్మ అగ్ని బ్రహ్మ హోత బ్రహ్మ
पुंदे फलमु ब्रह्म गंतव्यम अंटे फलमपि ब्रह्म ब्रह्मकर्म समाधिन चिवरी की मिगले ब्रह्मने काबटी एवड़ते परमार्थ सत्या गुर्तिस्तुनाडो वाडु ఒక స్థాయిలో ఆ నిలబడినప్పుడు చూస్తే ఇదంతా ఒక కాల్పనికమైనటువంటి కర్మగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఇట్స్ ఆల్ ఒక గేమ్. వి ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్, దట్స్ ఇట్. ఒక మంచి గేమ్. దిస్ గేమ్ హ్యాస్ టు ఎండ్. ఆట ఆగాల లేదా ఒకప్పుడు. కాబట్టి ఈ ప్రకృతిలో ఒకటి ప్రారంభమైంది అని అంటే దానికి అంతం ఉంటుంది. ఏది ఆది ఉందో దానికి అంతం ఉంటుంది. ఈ ప్రకృతి యొక్క స్వభావం ఇదొక ఆట, దట్స్ ఇట్. అందుకనే ఇక్కడ మనం ఇదంతా పరమాత్మమయమై ఉందని గుర్తించిన వాడికి పరమాత్మ స్వరూపత అక్కడ నిలబడున్న వాడికి కర్మలేవి అంటదు. వాడిని న కర్మ లిప్యతే నరే, ఎవడైతే ఆ స్థితిలో నిలబడున్నాడో వాడిని కర్మలంటవు. వాడు చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞమైపోతుంది, వాడు చూసే ప్రతి చూపు ఒక పూజ అయిపోతుంది. అందుకనే అంటారు శంకరులు, యద్యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభోతవారాధనం అంటాడు ఆయన. నేను ఏది చేసినా పరమాత్మ నీకంటూ ప్రత్యేకంగా ఒక చిన్న గది పెట్టుకుని అందులో ఒక విగ్రహం పెట్టి నేను గుప్పెడు పూలు తెచ్చి నీ మీద పోస్తే పూజ అయిపోతుంది అంటున్నావు, కానీ ఇంత చక్కటి కళ్ళిచ్చావు, ఇన్ని విషయాలు ఇచ్చావు కదా, ఈ విషయాలన్నీ నాకు పూజనే, ఈ శబ్దాలన్నీ పూజనే, ఈ ఘ్రాణములన్నీ పూజనే, ప్రతిదీ నేను మాట్లాడే మాట పూజ, నేను నడిచే నడక పూజ, చూసే చూపు పూజ, వినే వినికిడి పూజ, ప్రతిదీ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. పరమాత్మ నేను చేసే ప్రతిదీ పూజ అవ్వాలి. అవ్వాలి అనంటే లోపల పరమాత్ముడే నిలబడి ఉండాలి. దట్స్ ఇట్.